కలవంటూ ఈ సందర్భంలో కూడా కరోనా సమయంలో పేదలు ఎవరు జీవనోపాధికి ఇబ్బంది పడకుండా సర్కార్ పటిష్ట చర్యలు తీసుకుంది పని చేసుకోవడానికి ముందుకు వచ్చేవారికి జాగ్రత్తలతో ఉపాధి పనులు కేవలం నలభై ఐదు రోజుల వ్యవధిలో పన్నెండు వందల పదహారు కోట్ల విలువైన పనులు గ్రామీణ ప్రాంతాల ముప్పై ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కుటుంబాలకు పనులు అంటూ హైలైట్ చేసుకొచ్చింది ఇక్కడే ఆక్సిజన్ కోటా పెంచినందుకు కృతజ్ఞతలు ఇప్పుడు మొన్నటి దాకా ఉన్నటువంటి కోటా పెంచింది అని చెప్తున్నారు ఇక్కడ ఉందే సందర్భంలో రోజుకి ఇక్కడ తొమ్మిది వందల పది మెట్రిక్ టన్ను లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కావాలి అంటే కేసులు అన్ని పెరుగుతాయని రెడీ అవుతుంది కేసులు పెరుగుతున్నప్పుడు దాన్ని తగ్గించడం కాకుండా దానికి కావాల్సిన కాన్సెప్ట్ మీదనే పెడుతున్నారు ఇప్పుడు కేసులు పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఆక్సిజన్ పంపించండి రైట్ అది అడుగుతూ ఉన్నాం వాళ్ళు పెంచినప్పుడు వస్తుంది అంత పెరుగుతానికి కారణం అన్నటువంటి విశ్లేషించుకోలేకపోతున్నామా లేకపోతే కేసులు పెరిగినా సరే ఆక్సిజన్ ఇచ్చేసి చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతారు బతికున్నటువంటి వాళ్ళు ఓట్లు ముఖ్యం అనుకుంటున్నామా అన్నటువంటిది ప్రభుత్వం తేల్చుకోవాల్సినటువంటి అంశం లాక్డౌన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు జరిగినాకనే ఢిల్లీ కానీ మహారాష్ట్ర కానీ బ్రేక్ అయింది అక్కడ తగ్గటం జరిగింది అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తమ తమ స్వరాష్ట్రాలకు వెళ్ళడం వల్ల కావచ్చు సేమ్ టైం మిగతా వాళ్ళ జనం బయటకు తిరగకపోవడం వల్ల కొంత బ్రేక్ జరిగింది ఆ బ్రేక్ జరగాలన్నటువంటి ఆలోచన లేకపోవడం అన్నటువంటిది ఇక్కడ జనాలకి ఉపాధిస్తున్నామంటే తినేటువంటి ఎవడు ప్రభుత్వం ఇస్తుందని ఫీల్ అవ్వడు ప్రతి ఒక్కరు తన కష్టార్జీతం ఫీల్ అవుతాడు ప్రాణాలు పోతే మాత్రం ప్రభుత్వం బాధ్యత అనుకుంటాడు ఆ కని మెయిన్ లాజిక్ మిస్ అవుతోంది ప్రభుత్వం అది అర్థం చేసుకోలేకపోతే వాళ్ళకే శాపం లేకపోతే రఘురామకృష్ణరాజు ఏం